మహబూబాబాద్ లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాంపూర్ దగ్గర మున్నేరు వాగు ఉధృతిని పరిశీలించారు మంత్రి సత్యవతి రాథోడ్. మున్నేరు వాగు పూర్తి స్థాయిలో పొంగుతుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. మున్నేరు వాగును చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. వానలతో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి. ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు ఋతుపవనాలు కలిసి ఈ ప్రాంతంలో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం ములుగు నుంచి మొదలు పెడితే మహబూబాద్ వరకు పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. చాలా చెరువులు గండ్లు పడుతున్నాయి. రోడ్లకు అడ్డంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడే కలెక్టర్లందరితో మాట్లాడాం. ఒకవైపు ఐబీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఇంకోవైపు రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉండమని, ఈరోజు రేపు సెలవైనా ఎవరు కూడా మరి సెలవు పెట్టొద్దని, ఇండ్లలో మీ ఆఫీసులలో ఉండండి, ఎప్పటికప్పుడు మీ మండలాల్లో ఏ గ్రామాలకు ముంపు సమస్య ఉంది, ఏ విధంగా ఎవరిని ఎక్కడ అప్రమత్తంగా ఉంచాలి అధికారులకు సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి వరకు చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి, గతంలో ఉన్న వాటికంటే ఎక్కువ ఆయకట్టును పెంచి మనం నీళ్ళు ఇచ్చి సంతోషంగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఎక్కువ వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఆ